రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ మరిన్ని చర్యలు తీసుకున్నారు. ఆక్సిజన్ కొరత రావద్దని, రాష్ట్రంలోని ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. వీటితో పాటు 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్లో ప్లాంట్లను ప్రారంభించాలని ఆదేశించారు. కరోనా పరిస్థితులపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మొత్తం 6926 బెడ్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని, అందులో ఆక్సిజన్ బెడ్లు 2253, ఐసీయు 533, జనరల్ బెడ్స్ 4140 ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ వివరించారు. ఇక ఆక్సిజన్ ప్లాంట్లను 16 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు, 6 యూనిట్లు, 8 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు, 15 యూనిట్లు, 4 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు, 27 యూనిట్లుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. వీటి నుంచి 20 టన్నుల సామర్థ్యం గల 11 ఆక్సిజన్ ట్యాంకర్లను 10 రోజుల్లోగా అందించే విధంగా పనులు చేయాలన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల మీద ఆక్సిజన్ కోసం ఆధారపడకుండా చూడాలని సూచించారు.